పావలా స్టార్, ప్యాకేజ్ స్టార్, ప్రజలకు అక్కర్లేని స్టార్, ఏమీ పీకలేని స్టార్. అబ్బా ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని పేర్లు ఉంటే ఏం లాభం? బుర్రలో బుద్ధి ఉండాలి కానీ అది లేనప్పుడు ఎన్నున్నా ఒకటే, నాకు తిక్కుంది దానికి లెక్క ఉంది అంటావు. నీ తిక్కుంది అన్నమాట వాస్తవమే కానీ నీ లెక్కలోనే పెద్ద తప్పు ఉంది దద్దు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటున్నావు, 14,000 మంది తిరిగి వచ్చారు, 18,000 మంది ఎక్కడున్నారు అని అడుగుతున్నావు. నీకు నిజంగా లెక్కలు వచ్చా లేక నీగా వర్గాలకు లెక్కలు రావా? తిరిగి వచ్చిన 14,000 మంది మిగతా 18,000 మందిని కలిపితే 32,000. మరి 30,000 అంటావేంటి? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, డ్రగ్స్ తీసుకుంటూ ఏది పడితే అది. కేవలం మీ దత్త తండ్రి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం చదువుతున్నావు, అదే మాట్లాడుతున్నావు. ఎన్సీఆర్బీ విడుదల చేసిన మిస్సింగ్ కేసులు ఒక్కసారి పరిశీలిద్దామా? మా జగనన్న ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక మొత్తం 30,196 మంది మిస్సింగ్ కేసులు నమోదైతే 23,664 మంది ఆచూకీ కనుగొన్నారు మన రాష్ట్ర పోలీసులు. ఇక మిగిలిన 6,532 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చంద్రబాబు గారి పాలనలో మొత్తం 29,529 మంది మిస్సింగ్ కేసులు నమోదైతే 21,183 మంది ఆచూకీ మాత్రమే కనుగొన్నారు. మరి మిగిలిన 8,346 మంది గురించి మీ నాయకుడిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ 8,346 మిస్సింగ్ కేసులో నీకేమైనా వాటా ఉందా? కామెడీ రాజకీయాలు చేసే నిన్ను ప్రజలు ఎప్పుడూ నీ మీద నమ్మకం పెట్టుకోలేదు. నువ్వు సినిమాల్లో వినోదం పంచేవాడివి, రాజకీయాల్లోనూ వినోదం పంచేవాడివి, సినిమాల్లో కూడా నీ పని అయిపోయింది. అందుకే డైరెక్టర్లు నీతో డబ్బింగ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2 పడవల మీద కాళ్ళు లేకుండా నీతిగా నిజాయితీగా బతకడం నేర్చుకో.